ఉత్తర తెలంగాణ కోటకు బీటలు క్రమంగా పట్టుకోల్పోతున్న బీఆర్ఎస్ కాళేశ్వరం రైతుల్లో సర్కారుపై నెగటివ్ పెరుగుతున్న హస్తం పార్టీ గ్రాఫ్ అధికార పార్టీ నేతల్లో మొదలైన టెన్షన్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి కానీ అధికార పార్టీకి మాత్రం ఉత్తర తెలంగాణలోని జిల్లాలు గుబులు పుట్టిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో మొన్నటి వరకు బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన పట్టును కోల్పోతున్నట్టుగా తెలుస్తున్నది అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని గులాబీ లీడర్లకు గుబులు పట్టుకున్నది కాళేశ్వరం రైతుల్లో నెగటివ్ కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక సాగు భూమి పెరిగిందని ఆ ప్రాంత రైతులు ఏడాదికి 3 పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని సందర్భం దొరికినప్పుడల్లా గొప్పగా బీఆర్ఎస్ లీడర్లు చెబుతూ ఉంటారు కానీ ఆ ప్రాజెక్టు కింద ప్రయోజనం పొందుతున్న రైతులు సైతం అధికార పార్టీపై నెగటివ్ ఫీలింగ్ తో ఉన్నారని ఇటీవల జరిపిన సర్వే రిపోర్ట్లో వెల్లడైనట్లుగా సమాచారం దీంతో గులాబీ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని అసలు ఎవరికి లాభం జరిగింది ఎవరికి లాభం జరిగింది లేదు ఎన్నో పేజీది పరివాహక ప్రాంతంలోని రైతుల్లో వ్యతిరేకత ఉందని తెలియడంతో సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది ఆ జిల్లాలపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం కాంగ్రెస్ కు పాజిటివ్ కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడుతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ నెమ్మదిగా ఊపందుకుంటున్నది అందులో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సైతం ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ఏర్పాటు నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తిగా పట్టుకోల్పోయింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 2014 ఎన్నికల్లో నర్సంపేట జగిత్యాల భైంస అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది 18లో మాత్రం మంతని భూపాలపల్లిలో గెలుపొందగా మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి కానీ ప్రస్తుతం సుమారు 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు గులాబీ లీడర్ల మధ్య చర్చ జరుగుతున్నదట వివాదంగా మారిన వడ్ల కొనుగోలు మొత్తానికి కేసీఆర్ పని ఉత్తర తెలంగాణలో ఊడ్చుకోబోతుందని మనకు క్లియర్ గా అర్థమవుతున్నది ఉత్తర లేదు దక్షిణ లేదు 10 సీట్లకు మించి ఆయనకు వచ్చే అవకాశం లేదు